హలో అండి, నేను నూర్జహాన్. సీడ్స్ చూసారా, ఇవన్నీ ఒంగోలు వాళ్ళ కోసం అండి. మళ్ళీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా, ఇవిగోండి. ఇవి గంగవాయలు, ఆకుకూరల విత్తనాలు కావాలన్నారండి. అందుకని పాలకూర ఇంత మనము సేకరించలేము కాబట్టి పాలకూర విత్తనాలు బయట తీసుకున్నానండి. తర్వాత మారుతి సీడ్స్ షాపు, వాళ్ళ దగ్గరే బాగుంటాయని వాళ్ళ దగ్గర తెచ్చాను. గంగవాయల విత్తనాలండి, ఇవి మా దగ్గర ఉండవు అందుకని గంగవాయల కూర. తర్వాత ధనియాలు, ధనియాలు మొలవట్లేదని చాలా చెప్తున్నారండి, అందుకని ధనియాలు కూడా తీసుకువెళ్తున్నాను. ఈ మనం ఇక్కడ ఇచ్చినట్టే బచ్చలి, తర్వాత చెన్నంగి విత్తనాలు, సొర, బీర, ఇవి పొట్ల, తర్వాత నేతి బీర చూసారా, ఇలా ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండబెట్టి ఇట్లా పైన అది ఓపెన్ చేయగానే ఎన్ని విత్తనాలు ఇలారా ఎన్నో ఉంటాయండి లోపల సీడ్స్. నేతి బీర విత్తనాలు అయితే చాలా ఉన్నాయి, ఇంకా ముదిరిపోయి ఇంకా ఎండిపోతున్నాయి కాయలు. నేతి బీర అయితే అందరికీ వస్తాయి. ఇవి మంకెన విత్తనాలు. తర్వాత చెమ్మకాయలు కొన్ని వేరే వాళ్ళు తెచ్చి ఇచ్చారండి, ఆ విత్తనాలు కూడా ఒంగోలులో ఇస్తున్నాను. తర్వాత క్లోబీన్స్ ఒక 100 ప్యాకెట్స్ అవుతుండొచ్చు. తర్వాత ఇవి చిక్కుడు, మన అంతరించిన చిక్కుడు అని చెప్తున్నాను కదా, అవి కూడా కొన్ని ఉన్నాయండి. ఇవన్నీ మొన్న ప్యాకెట్స్ కొన్ని మిగిలినవి, మొన్న నేను 300 ప్యాకెట్స్కి ఇంకొక 20-30 మిగిలినవి, అవి కూడా ఒంగోలు తీసుకెళ్తున్నాను. ఈ బీర, ఇవి దేశీ బీర. తర్వాత ఈ కీరా విత్తనాలు, మన దగ్గర ఉన్నవన్నీ ఈసారి అన్నీ వేసేస్తున్నానండి. ఇవేమో గ్రీన్ సొర అవి అన్నీ ఉన్నాయి, అవన్నీ ఇస్తాను. ఇంకా కొన్ని రకాలు మన దగ్గర వెరైటీస్, ఎర్రబెండని, ఎర్ర తోటకూర అలాంటి కొన్ని కొంతమంది ఇచ్చారు, అవి మావి కలిపి అవన్నీ కొన్ని ఇస్తాను. ధనియాలు కూడా అందరికీ కొన్ని వేస్తానండి, అవి కొంచెం డివైడ్ చేసుకోండి, ఇక తప్పదాన్ని ఒక దాంట్లోనే వేస్తాను. ఇవి డివైడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ ప్యాకింగ్ చేసి నేను ఒంగోలు వస్తున్నాను. ఒంగోలులో వచ్చి ఒక డేట్ చెప్తానండి, ఆ డేట్కి మీకు అందరికి ఇస్తాను. తర్వాత ఇంకొక విషయం అండి, ఇది అన్ని ఊర్లకి అందరికీ పంపించలేమండి, అందుకే నేను ఇది చెప్పాలంటే చాలా కష్టము. కొన్ని ఊర్లు, వరంగల్ చూసారా, వరంగల్ వాళ్ళకి ఇద్దరికి, అలా కొన్ని ఊర్లు నేను గుంటూరు ఇద్దరికి, ఇక అందరికీ పంపించడం చాలా కష్టం అండి. అందుకని నేను ఒక 10 మందికి వీళ్ళు ఇవ్వగలరు అనుకున్న వాళ్ళందరికీ నేను పంపిస్తున్నానండి. చూసారా, బెంగళూరు ఇద్దరికి, తర్వాత ఖమ్మం ఒక 3కి, ఖమ్మం 3కి, అలా కొన్ని చెన్నై ఇద్దరికి, చెన్నై వాళ్ళకి, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఇద్దరిద్దరికి, అలా ఇద్దరిద్దరికి నేను ఇవన్నీ పోస్ట్ చేస్తున్నానండి. ఇక చేయలేం, నేను ఇవ్వగలిగినంతమందికి ఇచ్చేస్తున్నాను. అలా వాళ్ళు డెవలప్ చేయాల్సిందే, ఆ ఊర్ల వాళ్ళకి వాళ్ళు ఇవ్వగలిగితే మన సీడ్స్ డెవలప్ అవుతాయండి. కృష్ణా డిస్టిక్ వైజాగ్ ఇద్దరికి పంపించాను, తర్వాత బెంగళూరు ఇద్దరికి పంపించాను, చెన్నై ఇద్దరికి పంపించాను, అలా అన్ని ఊర్ల వాళ్ళకి ఇద్దరిద్దరికి పంపించాను. కొన్ని డిస్టిక్స్ వైజ్గా పంపించానండి, వరంగల్, నల్గొండ, తర్వాత ఖమ్మం, బెంగళూరు, చెన్నై, గుంటూరు, విజయవాడ, అలా ఇలా కొన్ని ఊర్లు నేను సెలెక్ట్ చేసుకొని ఆ ఊర్లు వీళ్ళు ఇస్తారు అని నాకు అనిపించిన వాళ్ళందరికీ నేను అన్ని ఊర్ల వాళ్ళకి ఇద్దరిద్దరు 3కి చొప్పున పంపించేసానండి. అంటే నా బాధ్యత నేను నెరవేర్చాను. నా బాధ్యత ఏంటంటే ఊర్ల వాళ్ళకి కూడా ఇవ్వాలి, అందరికి ఇవ్వలేము కాబట్టి ఒక్కొక్క ఊరికి ఇద్దరిద్దరికి, బెంగళూరు, చెన్నై, అంతవరకు మనకు సాధ్యమైనంత వరకు. కొంతమందికి ఇతర దేశాలకు కూడా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు, అలా వాళ్ళు డెవలప్ చేస్తారు, అందరికి ఇస్తారు కూడా. సాధ్యమైనంత వరకు అన్ని ఊర్లు పంపించానండి. వాళ్ళు ఆ మొక్కలు డెవలప్ చేసి సీడ్స్ వచ్చాక
అందరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఊర్ల వాళ్ళకి కనీసం వాళ్ళ ఊర్ల వాళ్ళకి చుట్టుపక్కల ఊర్ల వాళ్ళకి ఇవ్వగలిగితే అలా అలా మన సీడ్స్ అన్నీ డెవలప్ అవుతాయి, అందరి దగ్గరికి వెళ్ళి చేరుతాయి. ఆ విధంగా నేను పంపించిన వాళ్ళందరూ కొంతమంది కన్నా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. నేను ఒంగోలు వెళ్ళాక అక్కడ ఎప్పుడు ఎట్లా ఇస్తాను, ఏ ప్లేస్లో ఇస్తాను, కొంచెం చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా రాగలిగేటట్టుగా నేను ఒక ప్లేస్లో చెప్తానండి. ఆ ప్లేస్లో వచ్చి ఏ టైం కూడా చెప్తాను, ఆ టైంకి కావాల్సిన వాళ్ళందరూ వచ్చి అక్కడ తీసుకోవచ్చు. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి నేను క్లియర్గా చెప్తానండి. ఓకేనండి, థ్యాంక్ యూ.